అధ్యక్ష గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా 2500 కోట్లు కేటాయిస్తున్నాం గిరిజన ప్రాంతాలకు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మనవి చేస్తున్నాం అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పరిస్థితి అత్యంత అద్వానంగా తయారైంది వైద్య సేవలు అందక ఎంతో మంది నిర్భాగ్యులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు ఆస్పత్రి యాడుందయ్యా అడవి బాటల్లో ఎట్లా పోతావు ఓ రోడ్డు లేదు ఓ దారి లేదు తెలిసే చేస్తున్నావయ్యా నువ్వు మరి ఏం చేయాలి మన అడవి బతుకులే ఇంత మన గూడులో ఇప్పటికే మాయదారి జ్వరాలతో 10 రోజుల్లో 10 మంది చచ్చిండ్రు మన బిడ్డను ఆళ్ళలాగా సంపుకోలేను సంపుకోను పట్నం పోయి ఎవరికాలైన పట్టుకొని మన బిడ్డను బతికించుకుంటాను నీకు దండం పెడతాయ్యా సరికి ఏ యాలైతదో ఈ బిడ్డ పానవెట్టుంటదో ఇడికేవైనా అయితే నేను తట్టుకోలేనయ్యా సుక్కి ఊరుకోయే మన చిన్నోడికి ఏం కాదు ఊరుకో ఈ ఆకుపసరు తాయెత్తనే మూఢనమ్మకాలతో ఇంటికో పీనుగులేస్తుంది మన బిడ్డకు డబ్బు నయం చేయించుకొనే గూడెంలో అడుగు పెడతాను మనం బతికే అడవి మీద నమ్మే దేవర మీద ఒట్టు లే బిడ్డ లేయ్యా चाल चाल सर ओके नुवेलु सारू 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 ओ सारू 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 अय्या टाउन के ना नेनु वस्तनय्या कुदरदय्या
అయ్యా నీకు దండం పెడతాను బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా పిల్లడు చచ్చిపోయేలా ఉన్నాడయ్యా. 20 కిలోమీటర్ల దూరం నుండి నడిచి వస్తున్నాను బాబు. మీరు దేవుళ్ళా కనపడ్డారు బాబు. ఆసుపత్రి దగ్గర తిప్పి ఆదుకోయ్యా. సరే ఎక్కు. అయ్యా చిన్న సాయం చేస్తారా? ఆ చెప్పు. ఈ నంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి బాబు. ఎవరిది ఈ నెంబరు? అది మంత్రి గారి నాయకత్వం. మంత్రి గారి నాయకత్వం. మంత్రి గారి నాయకత్వం. మంత్రి గారి నాయకత్వం. రాష్ట్ర చరిత్రలో మారుమూల గ్రామాల్లో పర్యటించిన మొట్టమొదటి మంత్రిని నేనే. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుంది. కోట్లు కోట్లు ఖర్చు చేస్తుంది. ఇంకా ఖర్చు చేస్తూనే ఉంది. మీరు చేస్తూనే ఉన్నారు సార్. దయగల పెబువులు, మేం మాత్రం తగ్గోచితోనే మిగిలిన. చూడు పెద్దయ్యా, ఇదో మీ గుడానికి మంచి హాస్పిటల్ కట్టిస్తా. మీ గుడానికి మంచి రోడ్లు వేయిస్తా. అవసరం అనుకుంటే ఈ గుడం నుంచి పట్టణం దాకా ఫ్లైఓవర్ వేయిస్తా. నన్ను నమ్ము, సరేనా? ప్రజలే నా ప్రాణం. ఆ ప్రజల కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా. మీ గుడిపోలకే కాదు, ఏ గుడిపోలకైనా సరే, ఏ అవసరం వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9445079785. రాసుకున్నారా? హలో హలో సారు, నేను బోడయ్యను సారు. గూడెం నుంచి అని చెప్పండి సారు. మంత్రి గారికి ఒక్కసారి పోనీయండి సారు. సారు చాలా ఆపదలో ఉన్నా సారు. మంత్రి గారికి ఒక్కసారి పోనీయండి సారు. సారు ఇంకొక్కసారి కలిపియండి సారు. హలో 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 సారు. మంత్రి గారు బిజీగా ఉన్నారయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి, మాట్లాడడం కుదరదు. అయ్యా బాబు, నాన్న, అయ్యా డాక్టర్ బాబు, బాబు డాక్టర్ బాబు, నా బిడ్డను ఎలాగైనా బతికించాలయ్యా. ఎవరు నువ్వు? ఏమైంది అసలు ఆ కంగారేంటి? అయ్యా నీకు దండం పెడతాను. నా పేరు బోడయ్యయ్యా. నా బిడ్డను చూడండి అయ్యా. సరే సరే, నా బిడ్డను చూడండి. రండి బాబు, రండి బాబు, నా బిడ్డ అయ్యా. అయ్యా
అంతా అయిపోయింది. నా తండ్రి చిన్న చిన్న అయ్యా అయ్యా నా బిడ్డ ఒక్కసారి చూడు బాబు నా తల్లి ఒక్కసారి చూడు నాన్న బాబు అమ్మ అమ్మ దగ్గరికి పోదాం నాన్న ఇంటికి వెళ్దాం నాన్న ఒక్కసారి కళ్ళు తెరుగు నాన్న అమ్మ దగ్గరికి పాలగుండె ఆగింది బ్రతుకు కళ చెదిరింది ఇక మిగిలేదేముంది అంతా అయిపోయింది పాలగుండె ఆగింది బ్రతుకు కళ చెదిరింది ఇక మిగిలేదేముంది అంతా అయిపోయింది ఆగింది బ్రతుకు కళ చెదిరింది ఇక మిగిలేదే ఉంది అంతా అయిపోయింది ఇక మిగిలేదే ఉంది అంతా అయిపోయింది పడిపోయా అడవిలోని సందమామ నువ్వే అనుకున్నా చిట్టి అడుగులు వేస్తే సంబర పడిపోయా అడవిలోని సందమామ నువ్వే అనుకున్నా మాయదారి జ్వరము సూది మందు తెలియని గూడెం మాయదారి చిన్న కనులు తెరవరా చిన్న ఆయుష్ పోసుకో కన్న ఆయుష్ పోసుకో కన్న మనకు చుట్టాలు కావు కోటాను కోట్ల డబ్బులైన మనదరికి రావు చట్టాలు మనకు చుట్టాలు కావు కోటాను కోట్ల డబ్బులైన మనదరికి రావు రోడ్ల ముచ్చటే లేదు ఆసుపత్రులు ముచ్చటే లేదు
చిన్నా అడవి బిడ్డలవురా చిన్నా మన బతుకులు ఇంతేరా కన్నా మన బతుకులు ఇంతేరా కన్నా పాలగుండే ఆగింది బ్రతుకు కళ చెదిరింది ఇక మిగిలేదే ఉంది అంతా అయిపోయింది ఇక మిగిలేదే ముంది అంతా అయిపోయింది అరచేతికి విశ్వజ్ఞానం వచ్చిందని సంబరపడుతున్నాం. అర్ధరూపాయి మందుబిళ్ళ దొరక్క చస్తుంటే చూస్తున్నాం. గిరిజన పల్లెల్లో ఏమిటి విషాదం? ఏటా వందల మంది ఇలా మృత్యువాత పడాల్సిందేనా? విషజ్వరాలు వింతరోగాలకు ఇలా బలి కావాల్సిందేనా? ఈ దుస్థితి పోవాలి. అడవి పల్లెల్లో వెలుగురేకలు విచ్చుకోవాలి. అడవి బిడ్డల మోముల్లో చిరునవ్వులు పూయాలి. అభివృద్ధి ఫలాలు వారి దరిచేరాలి. ఇదే మా ఆశ.